హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ ఫ్రేమ్స్. ప్రతి వీడియోలో తెలుగు సినిమాకు సంబంధించిన మహానుభావుల గురించి పరిచయం చేస్తూ మీ అందరి మనసులకు దగ్గరైన ఫ్లయింగ్ ఫ్రేమ్స్లో ఈ వీడియోలో కూడా ఒక స్పెషల్ గెస్ట్ గురించి చెప్పడానికి వచ్చేసాను. భారత సినీ చరిత్రలో తెలుగు సినిమాకంటూ ఒక గుర్తింపునిచ్చి సినిమా అంటే కళ మాత్రమే కాదు కమర్షియాలిటీ కూడా అని చాటి చెప్పిన మొదటి దర్శకుడు ఆయన. ఆయన దర్శకత్వంలో వచ్చినవి కేవలం 14 సినిమాలు మాత్రమే అయినప్పటికీ ఇంకొక 100 సంవత్సరాలైనా మర్చిపోలేని అజరామరాలు. అటువంటి చిత్రాలను మనకు అందించిన మన దర్శకులు కేవీ రెడ్డి గారి గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. తెలుగు సినిమాకి స్క్రీన్ ప్లే పితామహుడు అనిపించుకున్న ఆయన లైఫ్లో కూడా ఒక సినిమాకి సరిపడా కష్టాలున్నాయి. అంత సక్సెస్ చిత్రాలు చేసిన ఆయన కెరీర్ చివరి రోజుల్లో ఒక సినిమా అవకాశం కావాలంటూ అడిగే పరిస్థితి వచ్చింది. పాతాళ భైరవి, మాయాబజార్ లాంటి క్లాసిక్ చిత్రాలను అందించిన ఆయనకి ఆ పరిస్థితి రావడానికి కారణాలను, ఆయన ఎదిగిన తీరును ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. కేవీ రెడ్డి గారి పూర్తి పేరు కదిరి వెంకటరెడ్డి. 1912 జూలై 1 అనంతపురం జిల్లా తెల్లమిట్టలో జన్మించిన కేవీ రెడ్డి చిన్నతనంలోనే తండ్రి కాలం చేయడంతో తాడిపత్రిలో మేనమామ దగ్గర పెరిగారు. హై స్కూల్ చదువంతా అనంతపురం పరిసరాల్లోనే పూర్తి చేసిన కేవీ రెడ్డి డిగ్రీ మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో పూర్తి చేశారు. చదువు పూర్తి చేసుకున్న కేవీ రెడ్డి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో 1936లో కేవీ రెడ్డి, ఏఏవి కృష్ణారావు అన్న స్నేహితులతో కలిసి ది స్టాండర్డ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీని స్థాపించారు. 250 రూపాయలతో మొదలుపెట్టిన వ్యాపారం మంచి లాభాలు తెచ్చిపెట్టింది. తర్వాత 1937లో కేవీ రెడ్డి బాల్య స్నేహితుడైన మూలా నారాయణ స్వామి భాగస్వామ్యంలో రోహిణి సంస్థలో రూపొందుతున్న గృహలక్ష్మి చిత్రానికి క్యాషియర్గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు కేవీ రెడ్డి. 1938లో నిర్మాణ విలువల లోపమై బిఎన్ రెడ్డి, మూలా నారాయణ స్వామి రోహిణి సంస్థ నుండి విడిపోయి సొంతంగా వాహిని సంస్థను స్థాపించగా కేవీ రెడ్డి కూడా వారితో కలిశారు. వాహిని వారు తీసిన వందే మాతరం, సుమంగళి, దేవత సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. క్యాషియర్గా గృహలక్ష్మికి పనిచేసిన నాటి నుంచి ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తున్న సినిమా నిర్మాణంలో ఇతర అంశాల పట్ల కూడా అవగాహన పెంచుకున్నారు కేవీ రెడ్డి గారు. 1941 వరకు బిఎన్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన వందే మాతరం, సుమంగళి, దేవత చిత్రాలు ప్రశంసలు అందుకున్నప్పటికీ ఆర్థికంగా లాభాలు సంపాదించలేకపోయాయి. అటువంటి సమయంలో కేవీ రెడ్డి భక్తపోతనకు స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. కానీ అది సినిమా రూపం దాల్చడం అంత సులభంగా జరగలేదు. మొదట్లో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసిన కేవీ రెడ్డి దర్శకత్వంలో భక్తపోతన సినిమా తీసేందుకు కంపెనీ తీర్మానించింది. భక్తపోతన సినిమా ప్రారంభం అయ్యేలోగానే ప్రొడక్షన్ మేనేజర్ దర్శకత్వం ఎలా వహిస్తాడని పెదవిరుపులు మొదలయ్యాయి. ముఖ్యంగా బిఎన్ రెడ్డికి ఉమ్మడి ఆస్తి పద్ధతిలో సాగుతున్న అతని కుటుంబ సభ్యులకు ఈ సినిమా కేవీ రెడ్డి తీయడం నచ్చలేదు. బిఎన్ రెడ్డి తీసిన సినిమాల ఫలితమే అంతంత మాత్రంగా ఉంటే దర్శకత్వ శాఖలో అస్సలు అనుభవం లేని కేవీ రెడ్డి సినిమా తీస్తే కంపెనీ దివాలా తీస్తుందని వ్యాఖ్యలు చేశారు. తర్వాత కేవీ రెడ్డితోనూ వ్యక్తిగతంగా వారి ప్రవర్తన మారిపోయింది. దాంతో మనస్తాపం చెందిన కేవీ రెడ్డి సినిమా ఆపేద్దామని మూలా నారాయణ స్వామితో చెప్పేశాడు. అయితే మూలా నారాయణ స్వామి అందుకు ఒప్పుకోక బోర్డు మీటింగ్ పెట్టి అందులో కేవీ రెడ్డి భక్తపోతను తీస్తాడని, లాభం వస్తే కంపెనీదని, నష్టం వస్తే వ్యక్తిగతంగా తానే భరిస్తారని తేల్చి చెప్పేయడంతో సినిమా ప్రారంభమైంది. సినిమా విజయవంతం అవుతుందని మూలా నారాయణ స్వామికి, కేవీ రెడ్డికి తప్ప మరెవరికి నమ్మకం లేదు. నిర్మాణం సాగుతున్నప్పుడు వాహిని సంస్థ వారు కేవీ రెడ్డిని భక్తపోతన దర్శకత్వానికి 1000 రూపాయలు తీసుకుంటారా లేక లాభాల్లో 10% వాటా కావాలా అని అడిగితే కేవీ రెడ్డి పారితోషికం వద్దని, లాభాల్లో 10% వాటా కావాలని సమాధానం ఇచ్చారు. 1000 రూపాయలు చాలా పెద్ద మొత్తమైన ఆ రోజుల్లో లాభాల్లో 10% వాటా కోరడం కేవీ రెడ్డికి తన స్క్రిప్ట్ మీద, దర్శకత్వం మీద ఉన్న నమ్మకాన్ని సూచించింది. కేవీ రెడ్డి దర్శకత్వంలో బిఎన్ రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో ప్రారంభమైన భక్తపోతన సినిమా నిర్మాణ పనుల్లో 3% పూర్తయ్యాక మరో ఆమంత్రం వచ్చింది. సినిమా నిర్మాణం 2/3 వంతులు పూర్తయిపోయేసరికి 2వ ప్రపంచ యుద్ధం ముమ్మరమై భారతదేశపు తీర నగరాల మీద జపాన్ వాళ్ళు బాంబులు వేయడం మొదలుపెట్టారు. వాహిని సంస్థను హుటాహుటీన తాడిపత్రికి తరలించి మద్రాసులో అన్నీ మూసేశారు. సినిమా ఆగిపోయింది. వెనక్కి తిరిగి వచ్చి సినిమా పూర్తి చేస్తామని ఎవరికీ నమ్మకం లేదు. కేవీ రెడ్డి కూడా తొలి సినిమాకే ఇలా జరగడంతో డీలపడ్డారు. అయితే అదృష్టవశాత్తు బాంబుల భయం పోవడంతో మళ్ళీ సినిమా నిర్మాణం ప్రారంభమైంది. అందరూ మద్రాసు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఆ సినిమా ఛాయాగ్రాహకుడు రామ్నాథ్, కళాదర్శకుడు శేఖర్ జెమిని స్టూడియోలో చేరారు. బాంబుల భయం పోయి సినిమా ప్రారంభమయ్యాక ట్రిక్ షాట్లు మిగిలిపోవడంతో రామ్నాథ్ని కలిసి పని పూర్తి చేయమని కేవీ రెడ్డి కోరాడు. తాను లేకుంటే సినిమా పూర్తి చేయలేకుంటే ఇంకేమి దర్శకుడు అంటూ రామ్నాథ్ రెచ్చగొట్టడంతో కేవీ రెడ్డి స్వయంగా ట్రిక్ షాట్లు నేర్చుకుని రామ్నాథే మెచ్చుకునేలా తానే అదంతా పూర్తి చేశాడు.
1943 జనవరి 7 విడుదలైన పక్తపోతన తెలుగు సినిమా చరిత్రనే మార్చేసింది. దక్షిణ భారతదేశమంతటా ఘన విజయం సాధించింది. దాదాపు మూతపడడానికి సిద్ధమైన వాహిని స్టూడియోని పైకి లేపింది. తెలుగు సినిమాకి మొదటి కమర్షియల్ హిట్ అంటే ఏమిటో చూపించింది. పోతన విజయం సాధించడంతో ఆ తర్వాత నుండి బిఎన్ రెడ్డి, కెవి రెడ్డి ఒకరి తర్వాత ఒకరు వాహిని ప్రొడక్షన్ సినిమా చేయాలి అని బోర్డు నిర్ణయం తీసుకున్నారు. అలా బిఎన్ రెడ్డి స్వర్గసీమ చిత్రానికి ప్రొడక్షన్ పనులు చూస్తూ యోగి వేమన స్క్రిప్ట్ను తయారు చేసుకున్నారు. 1947 విడుదలైన యోగి వేమన కళాఖండంగా పేరు తెచ్చుకుంది. అదే సమయంలో తమ సినిమాల నిర్మాణానికి స్టూడియో కోసం ఎక్కువ సమయం ఆగాల్సి వస్తుందని, తమకే స్వయంగా స్టూడియో ఉంటే బాగుంటుందని వాహిని ప్రొడక్షన్ వారు భావించారు. స్టూడియోకి మూలనారాయణ స్వామి పెట్టుబడి పెట్టగా నిర్మాణ బాధ్యతలను బిఎన్ రెడ్డి తీసుకున్నారు. కెవి రెడ్డి యోగి వేమన తీశాక వాహిని పద్ధతి ప్రకారం తర్వాత సినిమా బిఎన్ రెడ్డి తీయాల్సి ఉన్నా అతను స్టూడియో నిర్మాణ పనుల్లో బిజీగా ఉండడంతో తర్వాత సినిమాను కూడా కెవి రెడ్డి తీశారు. అదే గుణసుందరి కథ. మూలనారాయణ స్వామి నిర్మాతగా వాహిని స్టూడియో బ్యానర్ మీద ఈ సినిమా ప్రారంభమైంది. అప్పటి వరకు తన దర్శకత్వంలో కానీ వాహిని సంస్థ ద్వారా కానీ తీయని జానపద స్థాయిల్లో సినిమా తీయాలని కెవి రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆంగ్లంలో విలియం షేక్స్పియర్ రాసిన నాటకం కింగ్ లియర్ మూల కథాంశంగా ఎంచుకున్నారు. అయితే ఆంగ్లంలో విషాదాంత నాటకం నుంచి స్ఫూర్తి తీసుకుని కథారచయిత పింగళ నాగేంద్రరావు, స్క్రీన్ ప్లే రాసిన కెవి రెడ్డి, కమలాకర కామేశ్వరరావులు పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా తయారు చేశారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత పాతాళ భైరవి, పెద్ద మనుషులు, దొంగ రాముడు, మాయాబజార్ ఇలా తెలుగు సినిమా మర్చిపోలేని చారిత్రక చిత్రాలను అందించారు. దాదాపు 3 దశాబ్దాల పాటు నెంబర్1 దర్శకుడుగా వెలిగిన కెవి రెడ్డి గారు చేసింది మాత్రం కేవలం 14 సినిమాలే. అయినా ఒక సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తయ్యే వరకు మరే పని చేసేవారు కాదు. ఒకవేళ ఎవరైనా ఇంకొక సినిమా కూడా దాంతోపాటు చేయొచ్చు కదా అని అడిగితే ఐ డోంట్ హ్యావ్ 2 బ్రెయిన్స్ అని సమాధానం వచ్చేది. ఆయన స్క్రిప్ట్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే సినిమా పరిజ్ఞానం అస్సలు లేని 10వ తరగతి పిల్లాడు కూడా సినిమా తీసి హిట్ చేయొచ్చు అని చెప్పుకునేవారు అప్పట్లో. ఒకసారి పేపర్ మీదకి అక్షం వెళితే ఇక దాంట్లో ఎటువంటి మార్పులు చేసేవారు కాదు. అందుకేనేమో అంత గొప్ప చిత్రాలను మనకు ఇవ్వగలిగారు. ఏనుగు కూడా ఒక పరిక్క ఆలుచాలుట కలదు అన్నట్టు కెవి రెడ్డి గారికి కూడా చివరిలో పరాజయం పలకరించింది. విజయవాడ బ్యానర్లో ఎన్నో హిట్ చిత్రాలు ఇచ్చిన కేవీకి సత్యహరిశ్చంద్ర, ఉమాచండి, గౌరీశంకర్ల కథ చిత్రాలు పరాజయం కావడంతో విజయవాడ కేవీని సంస్థ నుండి తొలగించారు. తర్వాత సొంత నిర్మాణంలో రూపొందిన భాగ్యచక్రం కూడా పరాజయం పాలైంది. దానితో ఆయన ఆర్థిక పరిస్థితి కూడా నెమ్మదించింది. 1968 భాగ్యచక్రం విడుదలయ్యాక ఇక కెవి రెడ్డి 2 ఏళ్ల పాటు ఏ అవకాశం రాలేదు. దీనికి తోడు తన రచయితను, సాంకేతిక నిపుణులను విజయ ప్రొడక్షన్లో ఉద్యోగం నుంచి తొలగించడంతో తనకు ఇచ్చిన కారును వెనక తెప్పించడం వంటివి అవమానంగా భావించి మరింత కుంగిపోయాడు. మరో సినిమా చేసి హిట్ కొట్టే వీలు లేకుండా ఇలా చివరి సినిమాల్లో ఫ్లాపులు ఇచ్చిన దర్శకుడిగానే మిగిలిపోతానేమో అని మదనం చెందేవాడు. ఎవరిని అవకాశం అడగలేని, అడిగినా ఇవ్వలేని స్థితిలో మిగిలిపోయాడు. హెచ్వి సంజీవరెడ్డి, ఎం లక్ష్మీకాంతరెడ్డి అన్న వ్యాపారులు నిర్మాతలుగా మారి కెవి రెడ్డి అసిస్టెంట్ అయిన సంగీతం శ్రీనివాసరావుకు దర్శకత్వం అవకాశం ఇచ్చి దర్శకత్వ పర్యవేక్షణ కెవి రెడ్డితో చేయిద్దామని ముందుకొచ్చారు. ఎలాగైనా సినిమా తీసి విజయం సాధించి కెరీర్ ముగించాలన్న ఆతృతలో ఈ సినిమా నేనే దర్శకత్వం చేస్తాను, 2వ సినిమా సంగీతానికి ఇద్దరు కానీ అనే పరిస్థితికి వెళ్ళిపోయాడు. కెవి రెడ్డికి మార్కెట్ లేదన్న దృష్టితో వాళ్ళు చెప్తానులేండి అని వెళ్ళిపోయారు. ఈ స్థితిలో కెవి రెడ్డి పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న ఎన్టీ రామారావు అతని ఇంటికి వచ్చి, రెడ్డి గారు, మీ రచయిత పింగళ నాగేంద్రరావు గారితో రాయించుకున్న స్క్రిప్టులు 2 నా దగ్గర ఉన్నాయి, చాణక్య చంద్రగుప్త, శ్రీకృష్ణ సత్య. నా సొంతానికి 2 ఏదో ఒక సినిమా తీసి పెట్టండి, మీరేది తీసినా నాకు ఓకే అని ఆఫర్ చేశాడు. శ్రీకృష్ణ సత్య తీస్తానన్నాడు కెవి రెడ్డి. శ్రీకృష్ణ సత్య సినిమా కథ త్రేతా ద్వాపర యుగాల మధ్య సాగుతుంది. శ్రీకృష్ణుడికి సత్యభామకి మధ్య ఉన్న అనురాగం, పలు జన్మల పాటు సాగిన వారి బంధం ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. పలు ఉపకథలతో సాగిన ఈ సినిమా చాలా భాగం తీశాక కెవి రెడ్డి అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటే రామారావు ఆయన్ను కూర్చోబెట్టి సూచనలు తీసుకుంటూ పూర్తి చేశారు. 1971 డిసెంబర్ 24 విడుదలైన శ్రీకృష్ణ సత్య మంచి ఘన విజయం సాధించడమే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో మరో క్లాసిక్ చిత్రంగా మిగిలిపోయింది. పరాజయాల నుండి బయటకు వచ్చాక 1972 సెప్టెంబర్ 15 విజయానందంతో స్వర్గయాత్రకు బయలుదేరారు కెవి రెడ్డి గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.